పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఎటువంటి ఆందోళన చేయకుండా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు మరియు మాజీ మంత్రి రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పంచాయత్ కొండ్రు మురళీమోహన్ ఇరువురిని రాజాం పోలీసులు మంగళవారం గృహ నిర్బంధం చేశారు. కళా వెంకట్రావు ఇంట్లోనే ఉండాలని అదేవిధంగా మురళీమోహన్ పార్టీ కార్యాలయంలో ఉండగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. राष्ट्र लैंड आर सिचुएशन प्रभुत्वं मरी एन्निकलकु संबंधी स्थानिक संस्थल एन्निकलकु संबंधी कोड उल्लंघन चेस्तू अरेस्ट पेर तो भयभ्रांतलु चेयालनेटटुवंटि पद्धति चूस्तुन्नारु. విజయసాయి రెడ్డి వస్తున్నారు అనేటటువంటిది అది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనే. ఎలక్షన్ జరుగుతుండేటప్పుడు కోడ్ విస్మరించి ఆ గ్రామానికి వచ్చి చట్టం తన పని చేస్తుంది. ఈయనెవరు వచ్చి చట్టాన్ని ఈ విధంగా పనిచేయని చెప్పడానికి, చట్టానికి రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారం చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది. ఈ సెక్షన్లు వేయండి, ఈ సెక్షన్ల వేసి మేము పిటిషన్ ఇచ్చాం, అరెస్టులు చేయండి అని చెప్పి విజయసాయి రెడ్డి గారి రాజ్యాంగాన్ని పోలీసుల ద్వారా ఇంప్లిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు రాష్ట్రంలో ఆ విధమైనటువంటి రాజ్యాంగం ప్రభుత్వం సొంత రాజ్యాంగంతో నడిపించేటటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని మనం చేయకూడదు మరి అనేటటువంటి విసెక్షన్ కూడా లేకుండా చట్టంలో చేతులు పెట్టి పోలీస్ వ్యవస్థను నిర్వీర్యించేసి మరి ఈరోజు జరుగుతుండేటటువంటి అరెస్టులు చూస్తుంటే ప్రజలను భయభ్రాంతులు చేయాలి, ఓటర్స్ని భయభ్రాంతులు చేయాలి. ఓ పార్టీ అధ్యక్షుడినే మేము స్టేషన్కి తీసిపోయి కూర్చోబెట్టాం, అరెస్ట్ చేస్తాము అని అంటే మిగతా ఓటర్స్లో ఎందుకు ఈ ఓటు వేయడం ఎందుకు, ఈ బాధలు ఎందుకు మనకి అనేటటువంటి పరిస్థితి క్రియేట్ చేయడం కోసం ఈ హంగామంతా చేస్తున్నట్టుగా, ఓడిపోతామేమో అనే భయం ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేటటువంటి భయం ప్రభుత్వ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి భయం పట్టుకుంది అనేటటువంటిది మనకి ఇప్పుడు తెలుస్తుండేటటువంటి విషయం.